హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? టుడే మన వీడియోలో చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే, థంబ్నైల్లో చూసారు కదా, అలా మన ఫొటోస్ ఎడిట్ చేయాలో చూద్దాం. దానికంటే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మెటీరియల్ లింక్ అండ్ పిక్ సెటప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత పిక్ సెటప్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ ఫోర్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక కలర్స్ బ్లాక్ కలర్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద సెకండ్ ఆప్షన్ టూల్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మళ్ళీ ఫస్ట్ వన్ క్రాప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇలా లెఫ్ట్ స్క్రోల్ చేయండి కింద ఆప్షన్స్. స్క్రోల్ చేస్తే ఇక్కడ పోర్ట్రేట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేసాక ఇప్పుడు రింగ్ లైట్ పిఎన్జీ అనేది యాడ్ చేయండి. ఇప్పుడు ఇలా లెఫ్ట్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే ఇక్కడ యాడ్ ఫోటో ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక రింగ్ లైట్ పిఎన్జీ అనేది యాడ్ చేయండి. యాడ్ చేశాక దీన్ని ఎలా జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకుని ఇక్కడ అనేది ఇలా ప్లేస్ చేయండి. ప్లేస్ చేశాక ఇప్పుడు మోడల్ ఇమేజ్ అనేది యాడ్ చేయండి. ఇప్పుడు యాడ్ ఫోటో ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మోడల్ ఇమేజ్ అనేది యాడ్ చేయండి. యాడ్ చేశాక దీన్ని ఎలా జూమ్ చేయండి. మోడల్ ఇమేజ్ అనేది జూమ్ చేసి ఇక్కడ అనేది ఇలా ప్లేస్ చేయండి. ప్లేస్ చేశాక నేను ప్రొవైడ్ చేసిన పిఎన్జీస్ అనేవి యాడ్ చేయండి. యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక యాడ్ చేయండి పిఎన్జీస్ అనేవి. యాడ్ చేశాక ఈ పిఎన్జీని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని దీన్ని ఎలా జూమ్ చేసుకోండి. దీన్ని ఎలా జూమ్ చేసుకోండి. దీన్ని ఎలా జూమ్ చేసుకున్న తర్వాత లెఫ్ట్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే ఇక్కడ బ్లెండ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ స్క్రీన్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక పర్ఫెక్ట్గా సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ పిఎన్జీ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేశాక దీనిని ఇక్కడ ఇలా ప్లేస్ చేయండి కింద డౌన్లో. ఇలా ప్లేస్ చేశాక క్లియర్ ఆప్షన్ మీద క్లిక్ చేశాక మూడు మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక నెక్స్ట్ ఈ లైట్ పిఎన్జీ ఉంది కదా, దాన్ని ఇక్కడ అనేది ఇలా ప్లేస్ చేయండి. ప్లేస్ చేశాక దీని ఒపేసిటీ ఉంది కదా, దాన్ని కొంచెం తగ్గించండి. తగ్గించిన తర్వాత పైన టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ లోగో అనేది యాడ్ చేయండి. ఇక్కడ యాడ్ ఫోటో ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇన్స్టాగ్రామ్ లోగో అనేది యాడ్ చేయండి. ఈ రెండు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఎడిటర్ ఉంది కదా, ఈ పేజీని ఇలా లెఫ్ట్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే ఇక్కడ బ్లెండ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ స్క్రీన్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక దీన్ని ఇక్కడ అనేది ఇలా ప్లేస్ చేయండి. ప్లేస్ చేశాక ఇన్స్టాగ్రామ్ లోగో ఉంది కదా, దాని అనేది ఇలా రొటేట్ చేయండి. రొటేట్ చేశాక దీన్ని ఇలా జూమ్ అవుట్ చేయండి. జూమ్ అవుట్ చేశాక దీని అనేది ఇక్కడ ఇలా ప్లేస్ చేయండి. ప్లేస్ చేశాక ఒపేసిటీ అనేది కొంచెం తగ్గించండి. తగ్గించిన తర్వాత టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. ఇప్పుడు మన ఫోటో అనేది ఎడిటింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫైనల్ టచ్ అప్ అనేది ఇవ్వాలి. ఇలా రైట్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే ఇక్కడ టూల్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక రెజిస్ట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక బ్రైట్నెస్ అనేది కొంచెం తగ్గించండి. నెక్స్ట్ కాంట్రాక్స్ట్ అనేది కొంచెం ఇవ్వండి. నెక్స్ట్ క్లారిటీ అనేది కూడా కొంచెం ఇవ్వండి. సాచురేషన్ అనేది కూడా కొంచెం ఇవ్వండి. నెక్స్ట్ హైలైట్స్ అనేవి కొంచెం తగ్గించండి. నెక్స్ట్ షాడోస్ అనేవి కూడా కొంచెం తగ్గించండి. తగ్గించిన తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేసాక ఇప్పుడు మనం ఈ ఫోటో అనేది మనం గ్యాలరీలో సేవ్ చేసుకోవాలి. ఇలా లెఫ్ట్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే ఇక్కడ డ్రా అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసుకుని మళ్ళీ డ్రా ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక పైన త్రీ డాట్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ సేవ్ ఇమేజ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక సేవ్ యాజ్ జేపీజీ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఈ ఇమేజ్ అనేది మన గ్యాలరీలో సేవ్ అవుతుంది. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. లాస్ట్ వరకు చూసారంటే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, మర్చిపోవద్దు. నాదొక స్మాల్ రిక్వెస్ట్, ఎవరైనా ఇంకా మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.